నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంతోష్ కుమార్. హైదరాబాద్లో ఉంటాను. సక్షమ్ అనే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 21 దివ్యాంగుల రకాలైన దివ్యాంగత్వాల కోసం పనిచేస్తోంది దేశం మొత్తం మీద. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే గుజరాత్ నుంచి మణిపూర్ మేఘాలయ వరకు. ఈ సంస్థ ఏదైతే ఉందో దాని ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీని నేను హైదరాబాద్ నుంచి వచ్చున్నాం. ఇక్కడికి రావడం ఎందుకు జరిగింది అంటే విశాఖపట్నం యొక్క సక్షం బ్రాంచ్ ఏదైతే ఉందో విశాఖ జిల్లాది, వీళ్ళు ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైన అంబులెన్స్ ఏదైతే పేషెంట్స్ని మారుమూల ప్రాంతాల నుంచి అరకు, పాడేరు, ఇంకా ముంచింగ్పుట్, ఇంకా ముందు ముందు ప్రాంతాలు, అలాగే ఇటువైపు విజయనగరం జిల్లా పార్వతీపురం దో అక్కడ నుంచి కూడా పేషెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వారికి కంటి సర్జరీలు, ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయించడాని కోసమని ఇక్కడ ఒక అంబులెన్స్ ఈరోజు మనం ఆవిష్కరించబోతున్నాం. దీని ప్రముఖంగా ఈ అంబులెన్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, దేశం మొత్తం మీద క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అందరూ చేస్తున్నారు. క్యాట్రాక్ట్ అంటే కంటి శుక్లాల ఆపరేషన్స్. కంటి శుక్లాలు చాలా చోట్ల చేస్తున్నారు. అది యూజువల్గా 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరికీ వస్తుంది. కానీ ట్రైబల్ ఏరియాస్ బాగా బీదరికం ఉన్న చోట్ల కంటి శుక్లాలతో పాటు కార్నియా అనే ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో, మన పైన ఉన్న పొర, దాంట్లో ఒపేసిటీ రావడం వల్ల ఆ కార్నియల్ బ్లైండ్నెస్ చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, దెబ్బలు తగలడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల. సో దాని అంధత్వం కూడా దేశం మొత్తం మీద ఈ అంధత్వాన్ని నిర్మూలించాలి అనే ఒక ఎయిమ్తో మనం నడుచుకుంటాం. శ్రీలంక లాంటి చిన్న దేశము 400,000 మంది ప్రతి సంవత్సరం చనిపోయిన తర్వాత నేత్రదానం చేస్తారు. కానీ భారతదేశం మొత్తం 50 నుంచి 60 వేల మంది మాత్రమే నేత్రదానం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఈ నేత్రదానం పెంచాలి. పెంచడంతో పాటు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మారుమూల గ్రామాల నుంచి తీసుకురావాలి. సో ఈ పని సక్షమ్ చేస్తుంది. గ్రామాల్లో వెళ్ళి ఐ క్యాంపులు పెడతాము. క్యాట్రాక్ట్తో పాటు కార్నియా సర్జరీస్, కార్నియా పేషెంట్స్ని, మిగతా అన్ని పేషెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనతో పాటు సక్షంతో పాటు నా పక్కన డాక్టర్ మూర్తి గారు ఉన్నారు, గాయత్రి మెడికల్ కాలేజ్ నుంచి వారు, అలాగే నా వెనకాల ఇక్కడ డాక్టర్ శిల్పా తారిణి అని ఉన్నారు, కార్నియా సర్జన్, వారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. ఇలా విశాఖపట్నంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులతో పాటు కలిపి మనం కింద పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడం, తీసుకొచ్చి ఆపరేషన్ చేయించడం, మళ్ళీ వారి ఫాలోఅప్ చేయడం, ఈ పని ఏదైతే ఉందో అది చేయబోతాము. దేశంలో 60 జిల్లాల్లో ఈ పని చేస్తున్నాము. విశాఖపట్నంలో ఇప్పుడు ప్రారంభమవుతోంది. రాబోయే 3 సంవత్సరాల పాటు కార్యక్రమం జరుగుతుంది. గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఇలాంటి కార్నియా, క్యాట్రాక్ట్, స్క్వింట్, మిగతా టెరిజియం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఈ అంధత్వాన్ని నిర్మూలించి విశాఖపట్నాన్ని అంధత్వరహిత విశాఖగా తయారు చేయడానికి మనం పూర్తి ప్రయత్నాలు ఇక్కడ చేస్తాం. ధన్యవాదాలు. సరే, HOD ఆఫ్థల్మాలజీ ఇన్ గాయత్రి మెడికల్ కాలేజ్. ఈ అంధత్వానికి కారణాలు చాలా రకాలు ఉన్నాయి. బేసిక్గా మొట్టమొదటిది ఏంటంటే శుక్లాలు అన్నమాట. ఈ విలేజెస్లోను, ట్రైబల్ ఏరియాస్లోను చాలామంది ఆ శుక్లాలు బాగా ముదిరిపోయే వరకు వాళ్ళు ఏమైతే ఆపరేషన్ కూడా చేయించుకోరు. ఎంచేతంటే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేక అలాంటి వాళ్ళని ఏమైతే కూడా ఈ అంబులెన్స్ వాటిలోనే తీసుకురావడానికి వచ్చింది. ఈ అంధత్వం తాలూకు శుక్లాలను ఏమైతే ప్రతి హాస్పిటల్లోనూ చేస్తున్నాం. రెండో కారణం ఏంటంటే కార్నియల్ డిజార్డర్స్, కార్నియల్ ఒపాసిటీస్ అవన్నీ కూడా నెమ్మది ఈ అంధత్వానికి కారణమవుతుంది. డాక్టర్ శిల్ప వాళ్ళు ఒక ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో నెమ్మచ్చి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేస్తున్నారు. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్టే. అక్కడికి వెళ్ళి క్యాంపులు కండక్ట్ చేసి క్యాంప్స్ పేషెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేసి వాడి బోర్నాలు అవి పెట్టి వాళ్ళకి ఏమంచి మందులు అవి కూడా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. అందుచేత అందరూ నమ్మచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం.